ప్రశ్న అడిగినట్టుగా జీఎన్ రావు కమిటీ అనేది 29 గ్రామాల్లో ఏ గ్రామానికైనా వచ్చి రాజధానిలో గ్రామంలో ఒక రైతును గానీ ఒక రైతు కూలీని గానీ అడిగినట్టుగానే మీ మీడియా వాళ్ళు గనక నిరూపిస్తే ఆ జీఎన్ రావు కమిటీలో ఎంతమంది అయితే అంతమంది నిరూపిస్తే మేము వాళ్ళ దాచోకం చేస్తాం. వాళ్ళు ఏమి చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇదే రాజధానిగా గురించి కాదు ఒక ప్రభుత్వంగా ఒక ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నారు తప్పితే ఒక కమిటీ లేదు ఏమి లేదు. రాజధాని రైతులు మేము భూములు ఇచ్చే మాకు అవసరమా అండి? కమిటీ రాకుండా సీఎం కట్టదాల్సింది. ఇదే నిన్నట్టు చెప్పాడు. ఈయన చెప్పిందా కమిటీ రాచాడు? ఈయన చెప్పిందా సీఎం గారు? సీఎం గారు చదివాడు. ఇదో కమిటీ, ఇదో కమిటీయా? ఎవరు రైతుల్లో ఒక్కళ్ళన్నా పెట్టాడా కమిటీలో? రాజధాని రైతుల్లో ఒక్కళ్ళన్నా? ఆయన ఇష్టం వచ్చినాడు జాగ్రత్తనాడు. పరిపాలన తొగ్గలకు పరిపాలనలాగా ఉంది. ఏంటంటే అయ్యారు వరిష్ట సీఎం పక్క జగన్ కోటి చేశా ఎరుబుగులు చెప్పించుకోవాలి. మా రాజధానిలో ఎప్పుడు టిఫాన్ రాదు. వైజాగ్ ఇంత టిఫాన్ వచ్చింది మీరు చూసారు? చాలుగోళ్ల మధ్యలో కాదు ఎవరికి ప్రజల్లో రమ్మను మనం మాట్లాడదాం. వాడు చెప్పమను. వాడు ఎక్కడ సర్వే చేశాడు? ఎవంటి అడిగాడు? వాడికి ఏం తెలుసు? వాడిని రమ్మను మనం వచ్చి మాట్లాడమను. ప్రజల్లో రమ్మను కమిటీలో ఏముందో యథావిధంగా యథాతథంగా ముందే చెప్పేశారు జగన్ గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ ముందే చెప్పేశారు. అసలు దీనిపైన మీరేమంటారు? వాళ్ళు పెద్ద వాళ్ళకి తెలుసండి. వాళ్ళకి తెలుసా? ముందే లేదా? 7 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చారు కదా. వాళ్ళు ముందే ఇక్కడ మంచిదని ఇచ్చారు కదా. ఇప్పుడు మాట్లాడితేట? ఇప్పుడు మాట్లాడి మేమేమో వాళ్ళు చచ్చిపోవాలా? మేమే మా రోడ్లు వేసి అన్ని బిల్డింగ్లు కట్టి మేమేం చేయాలి? మేమేం చేయాలండి? మాకేం లేదు ఆధారం. ఆ పొలమే ఆధారం. అయిగో లేకుండా చేస్తే మేమే బతకాలి? ఎట్ట బతకాలి? వాళ్ళే అందరు వాళ్ళే కండి. ఇప్పుడు ఇది లైవ్ వస్తుందా? నాగబాబు గారు వాళ్ళు వచ్చినప్పుడు లైవ్ రావట్లేదు. అసలు లైవే రావట్లేదు. ఇవన్నీ ఎవరి ఛానల్స్? లైవే రావట్లేదు. లైవ్ ఆపేశారు. లైవ్ ఆపేశారు. అసలు ఇది వరద ముంపు అన్నారు. వైజాగ్ మన ఉదుత్ తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది. ఇది వరద ముంపు ఎప్పుడు వచ్చింది? వరదేనా? వరద ఎప్పుడు వచ్చింది? అసలు వైజాగ్ ఉదుత్ తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది. మన తిత్తిని కూడా వచ్చింది వైజాగ్కి. నేను పిచ్చిది పిచ్చిది అంటే తుస్సుమన్నంట. ఈ జగన్ పరిపాలన కూడా అట్లాగే ఉంది. ఏంటంటే ఇదే రాజధాని రైతులు నాశనం చేశాడు. ఇంకా అభివృద్ధి చేస్తాను. రాజధాని 6 నెలలుగా తోపాలు చేస్తా. జగన్ గారి తెలీదా? ఆయన ప్రతిపక్షం కదా నువ్వు. ఆయాలో వద్దని నువ్వు చేయిపోయా? ఏ రైతు అంటే యథోతనంగా ఉందా? పిచ్చిలంటే వడుకులాగా ఉండాలా రైతులు? రైతులు యథోతనంగా ఉందా? రైతులు అంటే రాజ్యం లేదు. ఎన్నంబుగా రైతు నీకు తెలీదు? కమిటీలో వచ్చిన రిపోర్ట్ యథాతథంగా 2 రోజుల క్రితమే జగన్ గారు మరి పొద్దున పెద్దిరెడ్డి గారు అదే మాట మాట్లాడారు. అసలు కమిటీలో జిఎన్ రావు కమిటీ రాజధాని ప్రాంతంలో 2000 మంది రైతులతో మాట్లాడారని చెబుతున్నాడు జిఎన్ రావు గారు. ఏ రైతులతో మాట్లాడాడు? కిష్టాపాలెం, రాయపూడి, నీకు అనుకూలమైన వాళ్ళతో మాట్లాడావు నువ్వు. నువ్వు ఎవరితో మాట్లాడా? ఎవరు సంప్రదించా? ఏ రైతుని సంప్రదించా? ఇందులో 2 ఎకరాల దగ్గర నుంచి 15 ఎకరాల దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చిన్న రైతుని. నా పరిస్థితి ఏంటి? నా పిల్లలు ఇక్కడ లేకుండా, ఇక్కడ ఏ అవకాశాలు లేకుండా నా పిల్లలు ఇతర దేశాల్లో బతుకుతున్నారు పోయి. నాకు ఏ అవకాశం లేదు. 2 ఎకరాల రైతుని నేను. పైపెచ్చు నిన్ను నమ్ముకొని ఉన్నా నేను. నేను వైసీపీ పార్టీ కార్యకర్తని. నిన్ను నమ్ముకొని ఉన్నందుకు మాకు మా నెత్తిని నిప్పులు వేశావు. మా చెప్పుతో మేము కొట్టుకున్నాం. నీకు ఓట్లు వేసి వేపించి కూడా మా బతుకులేవు. లేదా లైవ్ అవుతుందా? లేదా
మా చెప్పులతో మేము కొట్టుకున్నాం. నీకు ఓట్లేసి నీకు ఓట్లేసి ఓట్లేపించి మా చెప్పులతో మేము కొట్టుకున్నాం రాజధానిలో. మరి అందరూ అయిపోతాను గెలిచారా? ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తాము గజా. ఇంకా కొంతమంది పొలాలు ఇన్ని వాళ్ళు ఉండారండి, వాళ్ళకి మేము 1650 గజాలతో ఆయన 1250 గజాలు ఇచ్చాము. ఆ రోజు మీరు రైతులు కూడా ఇచ్చాము మేము. రేపు ఆ రోజు మీరు మీరు 67 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నారు, 30,000 ఎకరం సరిపోద్ది అన్నారు. ఆ రోజు ఏం చేశా? ఆ రోజు నువ్వు ఖండించపోయేదాన్ని ఇది వద్ద ఇక్కడ రాజధాని అని అన్నావు. నువ్వు ఆమోదం చేశావు, నువ్వు విజయవాడలో చెప్పావు. వ్యవసాయం చేసుకుంటాం మా బతుకులు, మేము బతుకుతుంటే ఇక్కడ మీరు అందరూ ఒప్పుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారు. మేమేం చేసాం పైపెచ్చు? మేము హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కలిసాం, ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడిని కలిసాం. మేము మిమ్మల్ని కలిసే రాజధానికి భూములు ఇచ్చాం, మీ పర్మిషన్ తీసుకొని. మేము మమ్మల్ని ఇంత రాజద్రోహం చేయటం నీకు అవసరమా? మా పిల్లలు ఇతర దేశాల్లో బతుకుతున్నారు, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నాది 2 ఎకరాల పొలం. నేను ఎట్ట బతకాలా? నా పిల్లలు ఎట్ట బతకాలా? మీరెవరు సంపాదించింది కాదు, మా తల్లిదండ్రులు కష్టార్జితం. అది నాకు అసైన్డ్ భూమి ఉంటే కోటి రూపాయలకు బేరం అయింది. నేను ఒక ఆయన అడిగితే అయ్యా ఈ జగన్ గెలుస్తాడు, వీడు పిచ్చి సీఎం, పిచ్చోడు అవుతాడు సీఎం అని చెప్తే నేను మా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కూడా బాగా చేస్తాడయ్యా, ఇంకా ఎక్కువ గజాలు ఇస్తాడు, ఇంకేం ఇబ్బంది లేదంటే నేను భయాలు కూడా తీసుకొని వెనక్కిచ్చానండి. ఈరోజు మా పరిస్థితి అండి, మా పిల్లల పరిస్థితి అండి. అంటే ఇక ఎస్సీలు ఎస్సీలుగానే ఉండిపోవాల్సిందేరా? ఇక ఇల్లు కట్టుకునే పని లేదా? ఆ చంద్రబాబు నాయుడు గారు జీవో మార్చి అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి పర్మిషన్ ఇస్తే మంచి రేట్లు గజం 30,000 25,000 పలికినాయండి. అలాంటిది కొంత ఇంకా ఇతరులు వస్తే ఎక్కువ గజాలు ఇస్తాను, మా నేను అసలు రైతులు ఇంకా మేలు చేస్తానని చెప్తే అందుకని మేము ఆగిపోయినందుకు ఈ రోజు ఇతర ఈ పని చేయడానికి మేము ఎలా బతకాలండి? ఏంటో దానికి చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. గుండెలు ఎక్కడ ఆగిపోతాయని భయం వస్తుందండి. ఈ 4 రోజుల నుంచి మాకు నిద్ర లేదు, తిండి తింటున్నా కానీ తిండి వంట పట్టట్లేదండి. కళ్ళమ్మ నీళ్ళు కళ్ళలో కుట్టుకొని బ్రతుకుతున్నామండి. మేము కళ్ళలో 2 ఎకరాల భూమి ఇచ్చాం, మా పిల్లలకి ఏమి ఇచ్చుకోవాలి? ఏమి ఇచ్చుకోవాలి పిల్లలకి? మేము అసలు మేము ఎలా బతకాలి? మాకు రోడ్లు వచ్చినాయి, అన్ని రోడ్లు వచ్చినాయి, మా పొలం అక్కడ లేదు, మేము ఎలా బతకాలి? మా ఆవేదన అసలు అంత బాధ వేస్తుంది. ఏమో హైదరాబాద్ ఉంది, 10 సంవత్సరాలకైనా మంచిగా డెవలప్ అయిందని చెప్పేసి చాలా సంతోషపడ్డామండి. అసలు ఇదేమిటండి ఇతను ఇతను పరిపాలన ఏంటండి? పెన్షన్లు కూడా తీసేసాడండి. మీ పేరు? గోసిపాద నాగులు, మల్కాపురం గ్రామం. నేను చాలా సంతోషపడ్డానండి. మన పిల్లలు మన భవిష్యత్తు కూడా, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదు. పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు ఎక్కడికే వస్తాయి, ఎక్కడికే వెళ్ళాల్సిన పని లేదు. హైదరాబాద్ను చూసి చాలా, హైదరాబాద్లాగే మన గ్రామం 10 సంవత్సరాలకైనా డెవలప్ అయితే అందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, అందరూ హ్యాపీగా ఉంటారని అనుకున్నామండి. ఇతను ఎక్కడా చెప్పలేదు, మేనిఫెస్టోలో పెట్టే మేము మీ భూమిని మీకు వెనక్కిస్తామని అని. మా భూమిని వెనక్కిస్తామని ఎవరు ఎక్కడ చెప్పాడండి? ఇక్కడ పోటాపోటీగా మీకు పోటీలు పడి మీకు వైసీపీకి ఓట్లు వేస్తే మీరు ఈ రకంగా అందరిని ఒకే ఘటన కట్టేసి చంద్రబాబు నాయుడు మీద కోపంతో జనాలు ముంచుతున్నారండి ఈ రోజున. మీరు ఇది మంచి పద్ధతి కాదు. ఆయనకి ఎస్సీలు ఉసురు తగిలి, అందరూ రైతులు రైతు కూలీలు ఉసురు తగిలిద్దండి. ఇక్కడ పనులు లేక అల్లాడిపోతున్నారు. క్రిస్మస్ మాసం ఇది, క్రిస్మస్ నెలలో జనం పండుగ చేసుకునే పరిస్థితి లేదండి ఈరోజు. డబ్బు లేవు బట్టలు కొనుక్కోండి. మీరు చూడండి విజయవాడ మంగళగిరి షాపుల్లోకి వెళ్ళే కూడా షాపులు కూడా వెలవెలబోతున్నాయి. వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు ఏడుస్తున్నారండి. 5,000 రూపాయలు ఇసుక తోలి కట్టించుకునే వాళ్ళు లేక కొంత సగంలో ఆపుకొని ఇల్లు ఉండేయండి, అవుతుండండి అండి. ఇతను చేసే ఘనకార్యం అది, ఇతను ఘనకార్యం అదండి. ఆ ముసలి అభయాస్తంలో పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్ కూడా తీసేసాడండి. ఆ నిన్న మొన్న ఆర్డర్స్ వచ్చినాయి. అసలు ఏం పరిపాలన అండి అసలు ఈయన? అసలు నేను మంచి చేస్తాను, ఈ ఒక్కసారి చూడండి, ఈ ఒక్కసారి చూడండి అన్నందుకు ఓట్లేసారండి. చంద్రబాబు మీద కోపంతో ఆయనకు ఓట్లేయాల. కుర్రాడు రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశాడు. రాజశేఖర్ గారికి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆయన మహానుభావుడు, ఆరోగ్యశ్రీ పెట్టి మహానుభావుడు, ఆయనలాగే ఈయన కూడా చేస్తాడని చెప్పేసి ఒక్కసారి చూద్దామన్నందుకు ఒక్క ఇటుక వెళ్ళిపోయాడండి. 7 నెలలు అవుతున్నా కానీ ఇక్కడికి వచ్చి నేను చేస్తాను పనులు చేస్తాను అది ఇది అని మబ్బిపెట్టి జనాల్ని మబ్బిపెట్టి ఈ రకంగా జనాలను ముంచుతాడండి. ఈయన ముంచుతాడా అంటున్నా? ఇక్కడ జనరల్ కమిటీ ఎవరిని కలిసిందండి? ఇక్కడ వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, వైసీపీ కోట్లు వేసిన ఉన్నారు, వాళ్ళని కలిసారా? నా పేరు ప్రకాష్ అండి, మాది మల్కాపురం కుళ్ళూరు మండలం గుండెలు అండి. నేను ట్యాప్ వేసానండి, ఇసుక లేక 6 నుంచి పని లేదండి, తినటానికి ఫుడ్ లేదు.
ఏదో అప్పు లీవ్ బొట్టలు 1000 రూపాయలు లీవ్ బొట్టలు 1000 రూపాయలు తెచ్చుకొని సార్ జగన్మోహన్ రెడ్డి చేసింది. చంద్రబాబు అంటే మాకు ప్రభుత్వం బాగుండదండి, అంత డబ్బు వచ్చి ఇసుకొచ్చినంత బాగుండేది. జగన్ గారు వచ్చినాక మాకు అంత మైనస్ తప్పితే వేరే లేదండి, నేను టాప్ మేస్త్రి ఇసుకు లేదు. ఎంత ఇబ్బంది పడతామండి, ఓట్లేసి గెలిపించారు కదండి, గెలిపించండి మంచి చేస్తాం గెలిపించండి, అతను అంత దుర్మార్గుడు లేదు వాస్తవం చెప్పమంటే. మా పిల్లలు కూడా నేను తెలుసా, మా చిన్న మా పిల్లలకు 3 సంవత్సరాలు తెలుసా, ఫస్ట్లో గిరాకెత్తని ఫ్యాన్ అది, ఫ్యాన్ గిరాకెత్తేది మొత్తం దుమ్ము పోయింది, ఫ్యాన్ తిరిగి దుమ్ము కొట్టుకుపోయింది మొత్తం. అదండి జగన్ ప్రభుత్వం వేస్ట్ అండి, వేస్ట్ అండి.